అభిరాజ్. నేను మెదక్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ అధ్యక్షుడిని. రాయనపల్లి గ్రామస్తులపై అనధికారంగా మరి వాళ్ళపల్లి కావాలని కేసులు పెట్టడం, ఎస్టీ ఎస్సీ కేసు, అట్రాసిటీ కేసు పెట్టి బనాయించి ఈరోజు దగ్గర దగ్గర 15 రోజుల నుంచి తిండి తికాన లేకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి సరైన విచారణ లేకుండా చాటుకు విచారణ చేసి గ్రామ మధ్యలో నడి రోడ్డు పైన గ్రామ మధ్యలో గ్రామస్తుల మధ్యలో విచారణ చేసి మరి మేము తిట్టినమా తిట్టలేదా అనేది నిర్ధారణ చేసుకొని కేసు చేయాలి డీఎస్పీ గారికి. మరి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, డీఎస్పీ గారు కానీ ఆడియో గారు కానీ విచారణ చేసేటప్పుడు గ్రామస్తుల మధ్యలో అందరూ ఉండి అందరి మధ్యలో గ్రామ ఈ విచారణ చేయాలి. కానీ చాటుకు విచారణ చేసి కేసులు బడాయించి మా పైన మా వాళ్ళపైన బీద వాళ్ళపైన ఇటువంటి కేసులు బడాయించడం ఎంతవరకు సమంజసమని మేము కోరుతున్నాం. కాబట్టి మరొకసారి గ్రామస్తుల మధ్యలోకి వచ్చి విచారణ చేసి కేసు చేయాలని మేము కోరుతున్నాం. జై ముద్రాజ్. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేము ఒక రకంగా అన్యాయానికి గురవుతా ఉన్నాం. రాయనపల్లి గ్రామంలో మా సంఘం సంబంధించిన యువతిని నర్సాపూర్ గ్రామంకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక 1 మంత్ తర్వాత రాయనపల్లి గ్రామంకి చెందినటువంటి ఒక యువకుడు ఆమెను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు. దానికి ఆమె ఎన్నోసార్లు మనోవేదన గురైంది. ఆ తర్వాత తను అమ్మాయి వచ్చి కుల పెద్దలకు మరియు గ్రామ పెద్దలకు విన్నవించుకుంది. దానికి వాళ్ళు గ్రామ పెద్దలు మరియు కుల సభ్యులు అందరూ కలిసి వాళ్ళ ఇంటి సభ్యుల్ని అబ్బాయిని పిలిపించి మందలించడం జరిగింది. ఆ మందలించడంతో తను వేరే రకంగా భావించి మాపై అకారణంగా మా కుల సభ్యులపైన గ్రామస్తులపైన అకారణంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించడం జరిగింది. దానికి మేము విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. డీఎస్పీ గారు దయచేసి మీకు చేతులు జోడించి మీరు మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీరు మరొకసారి విచారణ చేయండి, నిజాలు బయటకు తీసుకురండి. ఎందుకంటే మా వాళ్ళు ఎవ్వరిని ఏమీ అనలేదు. మా యువతికి మా సంఘ యువతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ బాధతోనే వాళ్ళని పిలిపించి అలా చేయకండి అని చెప్పారు తప్పించి మిగతా ఏవి కాదు. కాబట్టి దయచేసి మీకు పత్రికా సోదరుల ముంగట మీడియా ముందట మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ఎస్పీ గారు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి న్యాయంగా విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.